హలో ఎవ్రీవన్, మా బాబుకి మేము హ్యాండ్ అండ్ లెగ్ క్యాస్టింగ్ కోసమని ఈ కిట్ తెప్పించామండి. మోల్జీ ఆర్ మెమరీస్ వాళ్ళదండి ఈ క్యాస్టింగ్ కిట్. మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. ఈ కిట్లో మనకి అన్ని డీటెయిల్స్ ఇస్తారు, ఏది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఇది బేబీ క్యాస్టింగ్ కిట్ అండి. పిల్లలకి సేఫ్గా ఉండాలి కాబట్టి పర్టికులర్గా వాళ్ళకి సంబంధించిన కిట్నే తెప్పించాము మేము. దీంట్లో మనకి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి డైరెక్షన్స్ టు యూజ్ అని ఒక పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. దీని తర్వాత ఏది యూజ్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీస్ మనం మిక్స్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట. దీంట్లో మనకి తర్వాత లాస్ట్లో మొత్తం పెయింట్ చేసుకోవడానికి ఒక గోల్డ్ పెయింట్ బాటిల్ ఇచ్చారు. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను, చాలా చాలా బాగుంది అది. ఐ మీన్ లైక్ పెయింట్ కూడా చాలా క్వాలిటీది ఇచ్చారు వాళ్ళు. ఇంకా మోల్డింగ్ పౌడర్ ఇచ్చారు, దానిపైన మనకి ఒక 3 స్టెప్స్ ఇట్లా ఇట్లా యూజ్ చేయాలని చెప్పి ఇచ్చి ఒక 350 గ్రామ్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ సేఫ్ టు యూజ్ ఆన్ బేబీస్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకొకటి మనకి కాస్టింగ్ పౌడర్ ఇచ్చారు, ఇది 2nd స్టెప్ అన్నమాట. ఈ కాస్టింగ్ పౌడర్ మాత్రం 500 గ్రామ్స్ ఇచ్చారు. మనకి లాస్ట్లో పెయింట్ చేసుకోవడానికి బాటిల్ ఇచ్చారు కదా, దాంతోపాటు ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చారన్నమాట. సో ఓవరాల్గా ఈ కిట్ అయితే బేబీస్కి సేఫ్ అని చెప్పి మేము తీసుకున్నాము. మనం పిల్లల హ్యాండ్ సైజ్ చూసుకొని ఈ ఒక ప్లాస్టిక్ బౌల్స్ తీసుకోవాలి వాళ్ళ హ్యాండ్ సైజ్కి తగ్గట్టు. సో మేము ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాము, చిన్నదేమో హ్యాండ్కి పెద్దదేమో లెగ్ కోసం అని చెప్పి. ఫస్ట్ పిల్లల్లో హ్యాండ్ అండ్ లెగ్ కాస్టింగ్ చేసే కన్నా ముందు మనం దాన్ని అసలు ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి మనం తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఫస్ట్ మన ఫింగర్స్ పెట్టి ట్రై చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సో మేము అడల్ట్ ఫింగర్స్ పెట్టి అది ఎట్లా దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందని చెప్పి చూడడానికి జస్ట్ ఒక 2 ఫింగర్స్ పెట్టి మేము టెస్ట్ చేసాము. దట్ వాజ్ అమేజింగ్, చాలా చాలా బాగా వచ్చిందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, సో ఇవి 2 ఫింగర్స్, జస్ట్ ఫింగర్స్ మాత్రమే మేము అంటే పౌడర్ కానీ ఇది ఎక్కువ వేస్ట్ అయింది ఎందుకు చేయడం అని చెప్పేసి మేము కొంచెం క్వాంటిటీ తీసుకొని జస్ట్ అట్లా ట్రై చేసాము. దానిపైన మళ్ళీ మేము గోల్డ్ పెయింట్ కూడా వేసి చూసామన్నమాట ఎట్లా వర్కౌట్ అవుతుందని. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం బేబీస్ హ్యాండ్స్ని డైరెక్ట్గా దాంట్లో డిప్ చేయొద్దు. వాళ్ళ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనం దాంట్లో పెట్టే కన్నా ముందు హ్యాండ్స్కి బేబీ హెయిర్ ఆయిల్ కానీ బాడీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది ఫస్ట్ అప్లై చేసి దాని తర్వాత మనం మోల్డింగ్ కోసం పౌడర్ మిక్స్ చేసిన దాంట్లో చేతులు పెట్టాలన్నమాట. ఈ మోల్డింగ్ పౌడర్ 350 గ్రామ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది 1 హ్యాండ్ అండ్ 1 లెగ్ కి కన్నా ఇంకా ఎక్కువే ఉంది పౌడర్ మాత్రము. సో ఇది మోల్డింగ్ పౌడర్ ఎట్లా అంటే 1 కప్ ఆఫ్ పౌడర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. 1:2 రేషియోలో 1 కప్ పౌడర్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇది యాడ్ చేసుకునేటప్పుడు కూడా వెంట వెంటనే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఒక 1 or 2 మినిట్స్ కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ స్టీల్ స్పూన్ కానీ స్టీల్ స్పాచులాస్ కానీ యూజ్ చేసి మాత్రమే దీన్ని మనం మిక్స్ చేయాలన్నమాట. ఒక 1.5 to 1.5 మినిట్ అట్లా మిక్స్ చేసిన తర్వాత బేబీ హ్యాండ్ని మనం దాంట్లో పెట్టాలి. నేను మాత్రం మా బాబు పడుకున్నప్పుడు ఇది చేశానన్నమాట. వన్స్ సడన్గా హ్యాండ్ లోపలికి పెట్టగానే చల్లగుండేసరికి చేయి లోపల పెట్టలేదు, తర్వాత కొంచెం అడ్జస్ట్ అయ్యాక చేతి లోపల పెట్టాడనమాట. దీన్ని ఒక 2 మినిట్స్ or 3 మినిట్స్ ఉంచమని వాళ్ళు చెప్పారు. ఒకవేళ బేబీస్ పడుకుంటారు కాబట్టి 3 to 4 మినిట్స్ ఉంచినా పర్లేదన్నమాట. దాని తర్వాత మనం దాంట్లో నుంచి చేయి స్లోగా తీసేయాలి. ఈ కాస్టింగ్ పౌడర్ ఎట్లా అంటే మనకి దోశ బ్యాటర్ కానీ ఎల్స్ ఇట్లా కేక్ బ్యాటర్ కానీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి దానిపైన మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు, బట్ మనకు తెలిసిపోతుంది
మామూలుగా దోశ బ్యాటర్ ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుందో అట్లా కలుపుకొని మనం దాంట్లో పోసుకోవాలి. మళ్ళీ దాంట్లో పోసాక కూడా మనం దాన్ని జస్ట్ అట్లా ఒక ఇట్లా డ్యాబ్ చేయాలన్నమాట, ఎందుకంటే లోపల బబుల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ఇట్లా డ్యాబ్ చేసుకుంటే ఆ బబుల్స్ అన్నీ ఫ్రీ అయిపోయి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం ఏదైతే లిక్విడ్ పోసామో. ఒక 3 అవర్స్ ఆరిపోయిన తర్వాత దీన్ని మనం తీయాలి. సో మనం ఏదైతే బాక్స్లో మనం పెట్టుకుంటాం కదా, దాన్ని రివర్స్లో బౌలింగ్ చేసి మనం ఇది ఓపెన్ చేయొచ్చు. చాలా ఈజీనే, కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మా బాబుకి మేము లెగ్ కాస్టింగ్ చేసేటప్పుడు సేమ్ పడుకున్నప్పుడే చేయాలనుకున్నామన్నమాట. పడుకున్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ చేసాము, అది సక్సెస్ అయ్యింది. లెగ్ది చేసేటప్పుడు ఏమైందంటే దాంట్లో లెగ్ పెట్టంగానే ఆ చలికి లేచాడనమాట, అసలు ఇంకా కాలు దాంట్లో పెట్టలేదు, వెంటనే కదిలిచ్చేసిండు అనమాట. సో మాదంతా షేప్ అవుట్ అయిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ పౌడర్ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము పడుకుంటే ఇట్లా కుదరదని చెప్పేసి మా బాబుకి రైమ్స్ పెట్టి మేము లెగ్ కాస్టింగ్ చేసామన్నమాట. చూడండి హ్యాండ్ చాలా చాలా బాగొచ్చింది. బేబీస్ లోపల చేయిబెట్టిన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా ప్లేస్ చేస్తారో కూడా మనకు తెలియదు కదా. సో వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అన్నమాట అది ఎలా వస్తుంది అని చెప్పి చూడడానికి. ఇవన్నీ చిన్న చిన్న లిటిల్ లిటిల్ థింగ్స్ కానీ చాలా చాలా మెమరీస్ ఉంటాయి వీటితోటి. చిన్న చేతులు భలే క్యూట్ అనిపించింది మాకు కూడా. మేము లెగ్ కాస్టింగ్ చేసినప్పుడు కూడా లెగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ది మేము లెగ్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది. అసలు పౌడర్ సరిపోతుందో సరిపోదో అనుకున్నాము, బట్ వాళ్ళు కొంచెం సఫిషియెంట్గానే ఇచ్చారు. ఒక 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇట్లా ఫెయిల్ అయితే మాత్రం మనకి ఒక హ్యాండ్ ఒక లెగ్ మాత్రమే వస్తుంది అన్నమాట. చిన్న కొంచెం గోర్ దగ్గర కొంచెం పోయింది కానీ బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఇప్పుడు మేము లెగ్ చూపిస్తున్నాము. పెద్దవాళ్ళు అంటే దాంట్లో పెట్టి ఉంచేస్తారు కానీ చిన్న పిల్లలకి చాలా కష్టము. ఇంకొకటి ఏంటంటే మా బాబు ఇప్పుడు 9 మంత్స్, సో ఇప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తారు, అసలు స్టేబుల్గా ఉండరు. కాకపోతే చాలా చిన్న పిల్లలు 2 మంత్స్ 3 మంత్స్ బేబీస్కి చేస్తే అయితే ఇంకా బాగుంటుంది. దట్ వాజ్ మై థాట్, నాకు అట్లా అనిపించింది. సో మీరు ఎవరైనా మీ పిల్లలకి చేయాలనుకుంటే చాలా ఎర్లీ స్టేజ్లో 2 మంత్స్ 3 మంత్స్ అట్లా ఉన్నప్పుడు చేస్తే మీకేంటంటే పిల్లలు ఇంత డిస్టర్బ్ చేయరన్నమాట. వాళ్ళు అప్పటికి ఇంకా కాళ్ళు చేతులు చాలా ఆడియకుండా కొంచెం స్టేబుల్గా ఉంటారు. చూడండి లెగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీకు లెగ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. మేము ఇది ఫ్రేమ్ చేపించాలనుకున్నాము, ఇంకా స్టిల్ చేపించలేదు. మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా పెట్టినప్పుడు దాంట్లో నేను మీకు ఇది ఫ్రేమ్ చేపించిన ఫోటో మీకు యాడ్ చేసి చూపిస్తాను. మేము ఈ లెగ్ మాత్రం బ్యాక్ సైడ్ ప్రింట్నే ఫ్రేమ్ చేపించాలనుకుంటున్నాము. చూడండి బ్యాక్ సైడ్ ఎంత అందంగా వచ్చిందో, చాలా క్లియర్గా వచ్చాయండి అన్నీ. దిస్ ఇస్ బ్యాక్ సైడ్ పిక్చర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.